హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో బెల్లం పరమాణంని పాలు విరగకుండా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ముందుగా పరమాన్నం ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి పెసరపప్పుని తీసుకుంటున్నాను పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి పప్పు రంగు మారే వరకు చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పెసరపప్పును వేయించుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరపప్పు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు లావు బియ్యంని తీసుకుంటున్నాను ఇలా లావు బియ్యం తీసుకోవడం వల్ల పరిమాణం స్ట్రక్చర్ చాలా బాగుంటుంది బియ్యం కొలిచిన కప్పుతోనే పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకుని పప్పు బియ్యంని ఒకటి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసి బియ్యం కొలిచిన కప్పుతోనే రెండు కప్పుల వరకు నీళ్ళని పోసాను ఇప్పుడు ఈ పప్పు బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత పప్పు బియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా రెండు కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నాం కదా మరో రెండు కప్పుల వరకు బియ్యం కొలిచిన కప్పుతోనే నీళ్ళని తీసుకుంటున్నాను మొత్తం నాలుగు కప్పుల నీళ్లు అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలని తీసుకుంటున్నాను నాలుగు కప్పుల నీళ్ళు రెండు కప్పుల పాలు మొత్తం ఆరు కప్పుల వరకు తీసుకున్నానండి ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి స్టవ్ మీద ఉంచేసి పాలు పొంగొచ్చే వరకు ఈ పప్పు బియ్యంని చక్కగా ఉడకనివ్వాలి ఇక్కడ చూడండి పాలు పొంగొచ్చేటప్పుడు మూతను తీసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పప్పు బియ్యాన్ని మెత్తగా ఉడికించాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉడికిస్తే పప్పు బియ్యం అంతా కూడా చక్కగా ఉడికిపోతాయండి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళా ఒకసారి చెక్ చేస్తున్నాను ఒకసారి పెసరపప్పుని పట్టుకొని చూస్తే మెత్తగా ఉడికినట్లయితే అప్పుడు గ్యాస్ని వెంటనే లో ఫ్లేమ్లో ఒకటి ఆన్ చేసేసి బియ్యం కొలిచిన కప్పుతోనే రెండు కప్పుల వరకు బెల్లంని తీసుకుంటున్నాను ఇక్కడ నేను డార్క్ షేడ్ ఉండే బెల్లంని తీసుకుంటున్నాను ఈ బెల్లం తీసుకోవడం వల్ల పరమాణం కలర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా బెల్లం తీసుకున్న తర్వాత అనేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే బెల్లం అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోతుందండి చూడండి రెండు నిమిషాలకే ఇలా కలుపుకుంటూ ఉడికిస్తే బెల్లం అంతా కూడా చక్కగా మెల్ట్ అయింది కదా లో ఫ్లేమ్లో మరొక రెండు మూడు నిమిషాలు కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించాలి ఈలోపు డ్రైనట్స్ని వేయించుకోవడం కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి రెండు మూడు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా కొన్ని కాజుని వేసాను వీటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ కాజు కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ని వేస్తున్నాను కిస్మిస్ ముందుగానే వేస్తే త్వరగా వేగిపోతాయి కాబట్టి ముందుగా కాజుని వేసి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ని కూడా వేసి ఇలా వేయించుకోవాలి అన్నీ కూడా ఇలా రంగు మారి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవి వేగేలోపు ఇక్కడ పరమాన్నం కూడా చక్కగా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని చిటికడు కంటే తక్కువ పచ్చకర్పూరం వేస్తున్నాను పచ్చకర్పూరం ఎక్కువ వేయకూడదండి చిటికడు కంటే తక్కువ వేయాలి ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రైనట్స్ను కూడా సగం వరకు వేస్తున్నాను ఇలా వేసేసి అంతా కూడా కలిపేసుకుంటే బెల్లం పరమాందం పాలు విరగకుండా చాలా రుచిగా ప్రిపేర్ అయిపోతుంది లాస్ట్లో ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను ఈ కొలతలతో ప్రిపేర్ చేస్తే బెల్లం పరమాందం పాలు విరగకుండా చాలా రుచిగా ప్రిపేర్ అయిపోతుందండి దేవీ నవరాత్రులలో ప్రసాదంగా పెట్టే పరమాన్నంని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను ఇలా ఉంటే చల్లారినా కానీ గట్టిపడకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను చూశారు కదండీ చాలా సింపుల్గా బెల్లం పరమాన్నం పాలు విరగకుండా ప్రిపేర్ అయిపోయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్